జనారణ్యంలో ఆకాశాన్ని తాకే అద్భుతాల్ని బహుళ అంతస్తుల భవనాలు అని పిలుచుకుంటుంటాం. నగరాలకు హారాలుగా మారుతున్న భారీ భవనాలు మన చుట్టూనే బోలెడని ఉన్నాయి. వీటికి అయ్యే ఖర్చు మాత్రమే కాదు, కట్టడానికి పట్టే సమయం, వాటి నిర్మాణం వెనుక శారీరక శ్రమ కూడా వాటిలాగే ఆకాశాన్ని అంటుతున్నాయి. అందుకే వీటికంటూ ఒక రోజు కూడా ఉంది. అదే స్కై స్కాపర్స్ డే, అదే బహుళ అంతస్తుల భవనాల దినోత్సవం. దీని అసలు కథేంటో తెలుసుకుందాం. స్కై స్క్రాపర్స్ డే ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దాదాపు 130 ఏళ్లుగా బహుళ అంతస్తుల నిర్మాణాల కోసం కృషి చేస్తున్న ఇంజనీరింగ్ నిపుణులు, ఆర్కిటెక్చర్లను గౌరవించుకోవటం కోసం, వాళ్ల గురించి తెలుసుకోవటం కోసం ఇలా ఒక రోజును కల్పించుకున్నారు. అయితే మొదటి బహుళ అంతస్తుల భవనాన్ని మొదటగా డిజైన్ చేసిన ఘనత ఆర్కిటెక్ట్ విలియం లే బారోన్ జెన్నేకి దక్కింది. 1984లో చికాగోలోని హోమ్ ఇన్సూరెన్స్ భవనాన్ని ప్రపంచంలోని మొట్టమొదటి స్కై స్క్రాపర్గా గుర్తించారు. ఇక సెప్టెంబర్ 3న ప్రముఖ ఆర్కిటెక్ట్ లూయిస్ సులైవన్ పుట్టినరోజు. ఈయన ఫాదర్ ఆఫ్ స్కై స్క్రాపర్స్ అంటారు. ఈయన మోడరిజానికి కూడా ఫాదర్ లాంటి వారనే పేరుంది. అమెరికాలోని వెయిన్ రైట్ బిల్డింగ్, ది క్రౌజ్ మ్యూజిక్ స్టోర్, యూనియన్ ట్రస్ట్ బిల్డింగ్, ది ప్రూడెన్షియల్ బిల్డింగ్, ఇలా ఎన్నో బిల్డింగ్లకు చీఫ్ ఆర్కిటెక్ట్ గా ఈయన పనిచేశారు. అందుకే సెప్టెంబర్ 3న వరల్డ్ స్కై స్క్రాపర్ డేగా నిర్వహిస్తున్నారు. స్కై స్క్రాపర్స్ ఆధునిక యుగంలో భారీ భవనాలకు ముద్దుగా పెట్టుకున్న పేరు. కనీసం 100 మీటర్ల నుంచి 150 మీటర్లు ఉంటేనే అది బహుళ అంతస్తుల భవనంగా గుర్తిస్తారు. కాకపోతే 10 అంతస్తుల కంటే ఎక్కువ ఉండాలి, అన్ని వసతులు ఉండాలి. ఇక ప్రపంచంలో అతి ఎత్తైన బహుళ అంతస్తుల భవనం బుర్జ్ ఖలీఫా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా కట్టడం ప్రపంచ బింతల్లోనూ చోటు దక్కించుకుంది. అమెరికా ఆర్కిటెక్ట్ అడ్రియా స్మిత్ దీనిని రూపొందించగా, స్కిడ్మోర్, వోవింగ్స్, మెర్రిల్ సంస్థలు భాగస్వాములుగా వ్యవహరించాయి. బిల్ బేకర్ నిర్మాణ ఇంజనీర్గా వ్యవహరించారు. బుర్జ్ ఖలీఫా 828 మీటర్ల ఎత్తులో 168 అంతస్తులు కలిగి ఉంటుంది. 12,000 మంది సిబ్బంది ఈ బిల్డింగ్ కోసం పనిచేశారు. 1.5 బిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ భవనాన్ని కట్టించారు. జనవరి 4, 2010 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఏర్పాటు చేసిన లిఫ్ట్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు, అంటే 2 నిమిషాల్లో 124వ అంతస్తుకు చేరుకోవచ్చన్నమాట. ఇక ప్రపంచంలో 2వ పెద్ద బహుళ అంతస్తుల భవనం చైనాలోని షాంఘై టవర్. దీని ఎత్తు 632 మీటర్లు. 163 అంతస్తులు కలిగిన ఈ భవనం మెలుగులు తిరిగి ఉండటం విశేషం. అమెరికన్ ఆర్కిటెక్ట్ మార్షల్ సస్రాంబల్, చైనా ఆర్కిటెక్ట్ జెన్ గిజియాలు దీనిని డిజైన్ చేశారు. ఇక భారత్లో అతిపెద్ద భవనంగా ముంబై పోలియస్ రాయల్కు పేరుంది. దీని ఎత్తు 320 మీటర్లు. 88 అంతస్తులు కలిగిన ఈ భవనాన్ని నోజర్ పంథాకి నేతృత్వంలోని తలాటి పంథాకి అసోసియేట్స్ రూపకల్పన చేసింది.